హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వింటర్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. వింటర్లో మన స్కిన్ని గ్లోగా చేసుకోవడానికి, మన స్కిన్ కలర్ని లైటన్ చేసుకోవడానికి, అలాగే మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ, స్పాట్స్ కానీ, తర్వాత పిగ్మెంటేషన్ అయినా మనం క్లియర్ చేసుకోవచ్చు వింటర్లో. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం అన్నమాట. మన స్కిన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ సీజన్ అంత మంచి సీజన్ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ మనకి వింటర్లో ఎక్కువ మనకి ఎండ ఉండదు, తర్వాత మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం డ్రై అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం లేదు. మన స్కిన్ మీద ఎటువంటి సమస్య లేకుండా మన స్కిన్ని తక్కువ టైంలో సూపర్ సూపర్గా ఉంచుకోవచ్చు అన్నమాట. ఈరోజు నేను నైట్ టైం అప్లై చేసుకునే ఒక చిన్న రెమెడీని షేర్ చేయబోతున్నాను. జస్ట్ 2-3 డ్రాప్స్ అనేవి మీ స్కిన్ మీద అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది. ఏంటా డ్రాప్స్ అనుకుంటున్నారా? అదే కోకోనట్ ఆయిల్. ఉత్తి కోకోనట్ ఆయిల్ కాదండి, ఇందులో జస్ట్ మనం 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాం అన్నమాట. వీటితో కలిపి మీరు అప్లై చేసుకోగలిగితే మీ స్కిన్ నిజంగా సూపర్గా ఉంటుంది. నేను చెప్పేది నిజం. మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్ కలర్ లైటన్ అవుతుంది. స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా కనబడడంతో పాటుగా స్కిన్ మీద ఎటువంటి సమస్య ఉండదు. క్లియర్ స్కిన్ అయితే మీరు చూస్తారు, స్పాట్లెస్గా కూడా ఉంటుంది. ఇంక లేచేయద్దు. మరి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది సూపర్ డూపర్ హెల్ప్ అయ్యే రెమెడీ, తప్పకుండా ట్రై చేయండి. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపరేషన్కి ముందుగా మనకు కావాల్సింది ఆరెంజ్ అన్నమాట. సో ఆరెంజ్ పీల్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఆరెంజ్ని మొత్తం కూడా మనం యూస్ చేయమన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ అనేది నేను తీసుకుంటాను. గ్రేటర్ సహాయంతో ఆరెంజ్ పీల్ని ఇలా నేను తురుముకుంటున్నాను. పైన పీల్ అనేది మనకి సరిపోతుంది. ఇలా మనం గ్రేటర్ సహాయంతో ఇలా తురుముకోవాలి. సో చూసారు కదా, ఆరెంజ్ పీల్ అనేది మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ పీల్. లెమన్ పీల్ కూడా నేను సేమ్ అలానే గ్రేటర్ సహాయంతో తురుముకుంటాను. ఒక ఆరెంజ్ అలాగే ఒక లెమన్ అనేది ఇక్కడ తీసుకున్నాను. రెండు కూడా నేను పీల్ని తీసుకున్నాను అన్నమాట. ఆరెంజ్ పీల్ అనేది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పింపుల్స్ని, బ్లెమిషెస్ని క్లియర్ చేస్తుంది, అలాగే ఓపెన్ ఫోర్స్ని కూడా క్లియర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి లెమన్ పీల్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ రెండు కూడా మనకి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు రెమెడీ ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెమెడీ ఇది. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక కంటైనర్ తీసుకున్నాను, గాజుదనమాట. ఇందులో నేను కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సినంత కోకోనట్ ఆయిల్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 50 ml వరకు అయితే యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే 10 ml కానీ, 5 ml కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక చిన్న గాజు గ్లాస్ కానీ, ఒక చిన్న కప్తో ఎలా అయినా సరే మీరు మెజర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ పీల్ని అలాగే ఆరెంజ్ పీల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంత యాడ్ చేయాలి, అంత యాడ్ చేయాలి అని ఏమి లేదు. లెమన్ పీల్ అనేది మన స్కిన్ కలర్ లైటన్ చేస్తుంది. లెమన్లో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయని తెలుసు కదా. సో మొటిమల్ని, బ్లెమిషెస్ని తగ్గించి మన స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండడానికి లెమన్ పీల్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లో హాట్ వాటర్ని తీసుకొచ్చాను. హాట్ వాటర్ ఉన్న బౌల్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కంటైనర్ని పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. సో దీన్ని మనం గ్యాస్ మీద చేయాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ ఉన్న బౌల్లో ఈ కంటైనర్ని పెడితే సరిపోతుంది. ఒక 20 minutes అనేది ఇలా వదిలేయాలి. 20 minutes తర్వాత మనకి హాట్ వాటర్ మొత్తం కూడా చల్లగా అయిపోతాయి. సో మనం రెడీ చేయాలనుకున్న సీరం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, లైవ్లోనే చూడండి. సో మనకి యెల్లో కలర్లో వస్తుందన్నమాట ఈ సీరం అనేది. ఇప్పుడు నేను ఒక కంటైనర్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. మనకి బయట మార్కెట్లో సీరం ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. బ్యూటిఫుల్ కలర్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. కలర్ ఎంత బాగుందో మన స్కిన్ మీద రిజల్ట్ కూడా అంతకు రెండింతలు బాగుంటుందన్నమాట. ఇది మనకి లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఎటువంటి కెమికల్ కలర్ యాడ్ చేయనప్పటికీ కూడా న్యాచురల్గా మనకి బ్యూటిఫుల్ కలర్లో ఇది కనపడుతుంది. సో స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి స్ట్రెయినర్లో ఇది మిగిలిపోతుందిగా పిప్పు. దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని
హాట్ వాటర్లో పెడితే మళ్ళీ సీరం అనేది రెడీ అవుతుంది. సో దీన్ని పడేయాల్సిన అవసరం లేదు, మనం రీయూస్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఫ్రెష్గానే ఉంటుందండి. ఓకే, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా స్టోర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సీరం అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందో కూడా చెప్తాను. ఇది మనకి 6 మంత్స్ వరకు అయితే పాడవదు. సో భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర డ్రాపర్లు ఉంటాయి కదా, ఇలా మనకి ఏదైనా సీరమ్స్ కానీ నార్మల్గా వస్తుంటాయి కదా డ్రాపర్స్, వీటితో మనం సీరమ్ని యూస్ చేయొచ్చు. జస్ట్ 2-3 డ్రాప్స్ అయితే మన ఫేస్ మొత్తానికి కూడా సరిపోతుంది. దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో నైట్ పడుకోబోయే ముందు నేను వచ్చానన్నమాట ఈ సీరం అనేది అప్లై చేయడానికి. సో ఇదేంటంటే నేను నీట్గా ఫేస్ వాష్ ఆల్రెడీ చేశాను. సో నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, కొద్దిగా లిప్ బామ్ ఉందంతే. ఇప్పుడు ఈ సీరమ్ని నా స్కిన్ మీద నేను డ్రాప్స్ అనేది వేసుకొని అప్లై చేస్తున్నాను. అక్క, మేము హాస్టల్లో ఉంటాము, అలాగే మేము కాలేజ్కి వెళ్తాము, మేము స్కూల్కి వెళ్తాము, సో మేము హౌస్ వైఫ్స్, సో మేము బిజీగా ఉంటాం, మాకు టైం లేదు అనేవాళ్ళు ఇది ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే 6 మంత్స్ వరకు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఇలా డ్రాప్స్లో వేసుకొని స్కిన్ లోపలికి 5 మినిట్స్ అనేది బాగా మసాజ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. స్కిన్ లోపలికి ఈ సీరం అనేది వెళ్ళి మార్నింగ్కి స్కిన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ, బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. వాటితో పాటుగా మీరెంత డార్క్గా ఉన్నా సరే మీ స్కిన్ కలర్ అనేది లైటన్ చేయడానికి ఈ సీరం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఏ కలర్లో ఉన్నా మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే మనం చాలా అందంగా కనపడతాం, అలాగే కాన్ఫిడెంట్గా కనపడతాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డేకి మీరు 2 టైమ్స్ కూడా అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే నైట్ పడుకోబోయే ముందు ఒకసారి అప్లై చేయండి. 7 డేస్కి మీరు అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ రెమెడీ అన్నమాట. ఈ రెమెడీని కనుక రాత్రిపూట మనం మన స్కిన్ మీద అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్కి మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. డైలీ మనం అప్లై చేయొచ్చు, దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మార్కెట్లో మనం సీరమ్స్ అనేది కొంటే మనకి 1500 ఉంటుంది, 2000 ఉంటుంది, 3000 కూడా మనకి సీరమ్స్ అయితే ఉంటాయి. మనకి 10 ml కానీ 15 ml అయితే ఉంటుంది. సో ఇదైతే మనం ఎంతైనా రెడీ చేసుకోవచ్చు, అలాగే ఎటువంటి డబ్బులు ఖర్చు కూడా ఉండదన్నమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ కలర్ లైట్ అండ్ అవడంతో పాటుగా స్కిన్ మీద ఎటువంటి సమస్య ఉండదు. మొటిమలు కానీ, మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కానీ ఇలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. అలాగే మన స్కిన్ కూడా హైడ్రేటింగ్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది, సూపర్గా వర్క్ అవుతుంది కూడా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పటివరకు ఏదైనా మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్పమన్నారు కదా, సో ఇది మీకు పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వాళ్ళకి ఎంతో బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.